అమ్మా వడకన్యా రామ్మా. ఏమిటమ్మా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? భూలోకానికి వెళ్ళాలనిపిస్తుంది నాన్నగారు. శివుడాగ్లడేది చివరి అనుకుంటుంది. నీకు ఇలాంటి సంకల్పం కలగటానికి బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది. సంకల్పానికి కూడా కారణం ఉంటుందా నాన్నగారు? అవునమ్మా, భగీరథుడు తన సంకల్పంతో గంగను భూమి మీదకి తీసుకొచ్చాడు. అదే సంకల్పంతో మార్కండేయుడు మృత్యువును జయించాడు. ధ్రువుడు నక్షత్రంగా మారి వెలుగుల్ని గరజిమ్ముతున్నాడు. నీ సంకల్పం కూడా ఆ అఘోరాన్ని నాశనం చేస్తుంది. అఘోరా ఎవరు? చెప్తాను. భూలోకంలో దైవాంశతో జన్మించిన బాలుడు సుప్రీం. అతను కారణ జన్ముడు. ఆ బాలుడు చేతిలో అఘోర బాణం రాసిపెట్టి ఉంది. సుప్రీం మానవశక్తి అయితే నువ్వు దైవశక్తివి. దైవశక్తికి మానవశక్తి తోడైతే గాని అఘోరా మరణించడు. అఘోరా చావు దగ్గర పడింది. కానీ ఒక విషయం గుర్తుంచుకోమ్మా, ఒక దశలో నీ శక్తి నశిస్తుంది. అప్పుడు సుప్రీం తన శక్తితో అఘోరాని అంతం చేస్తాడు. అప్పటి వరకు భూలోకానికి వెళ్లే సమయం కోసం నిరీక్షించు. అడ్డడ్డే బంగారం. ఒరే ఇంత డబ్బు ఎక్కడిదిరా? కాలభైరవుడు గుడి దగ్గర కాలు లేకుండా నటించావా, లేక చెవుడు మాలయ గుడి దగ్గర చెయ్యి లేకుండా నటించావా? అడుక్కోవడం మా ఇంట వంట లేదు. మా తాత అయ్యా ముత్తాత చేస్తున్న పని ఇప్పుడు నేను చేస్తున్నా. ఏదో ఎదో పని చేసామన్నమాట. కొద్దిగా అక్కడ జరుగు. ఒరే దుర్మార్గుడా, గుళ్ళో డబ్బా కొట్టుకొచ్చావా? ఇంట్రా చూపు చెటగోపం కూడా కొట్టుకొచ్చినా. చెటగోపం తీసుకొచ్చా? అంతేకాదు గంట కూడా కొట్టుకొచ్చినా. నువ్వు మామూలుడు కాదురా. ఒరే నువ్వు చేసిన పనికి వెంకటాద్రి నాయుడు ఆత్మ క్షోభిస్తుందిరా దరిద్రుడా. నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను ఎందుకు తీసుకెళ్ళదు? పింజారి వెళ్దా, పింజారి వెళ్దా. అమ్మా నిన్ను తీసుకెళ్తే అన్నిట్లో మాట్లాడతా కదా నువ్వు. అరే ఈ రోజు నీకు ఏం కావాలో నువ్వు కోరుకోరా అనిపిస్తానా? చివరిసారిగా చికెన్ తిని 10 నిమిషాలు అయిందన్నా. చికెన్ ఏంట్రా కర్మ? ఫిష్, ఫ్రాన్స్, పోర్కు ఏదంట అది తినిపిస్తారా నీకు? ముందు ఆ చిల్లర లెక్క పెట్టు. అలాగే అన్న. బ్రిటిష్ కాలం నాటి పులిబొమ్మ ఉన్న పావలారా ఇది? అవునరే, దీంతో ఏం కొనొచ్చు? టక్కని చెప్పు, టక్కని చెప్పు, టక్కని చెప్పు. బెల్లప్ప ఒకటి. అవునరా దీన్ని ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు? పాత శివాలయం నుంచి ఈ డబ్బా కొట్టుకొచ్చిన. అదన్నమాట, మా అయ్య ఒక మాట చెప్పాడు రా, ఎప్పుడైనా పెట్టులో ఏముందో చూసి ఆ తర్వాత తాళం పగల కొట్టమని. దించో నోట్లే. అయితే నీకు చికెన్ పార్టీ క్యాన్సిల్ బాయ్. నాకు అరే ఇప్పించన్న, ప్లీజ్ అన్న. అరే నీ కాలు ముక్కు అన్న, ఒప్పు అన్న, ఒప్పు ప్లీజ్, ఒప్పు అన్న, ఒప్పు అన్న. ఇందాక నుంచి చూస్తున్నా ఇతనేమో ప్లీజ్ 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 అంటాడు, నువ్వేమో కుదరదు 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 అంటావు. ఏంటి మీ ప్రాబ్లం బక్రా? ఏం లేదు గురుగారు, చెప్పు. ఇది ఉంది చూశారు? ఎప్పటిది అనుకున్నారు? ఎప్పటిది? 200 సంవత్సరాల క్రితం ఉంది. 200 సంవత్సరం క్రితం గంట. ఈ పెట్టెను చూశారు? ఉంది. ఎప్పటిదని అడగండి. ఎప్పటిది? శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిదే? అంటే 500 సంవత్సరం క్రితం. ఈ శటగోపం ఎప్పటిది? 2000 సంవత్సరాల నాటిది. 2000 సంవత్సరాల క్రితం. అయితే ఇవన్నీ యాంటిక్స్, చాలా కాస్ట్లీ. ఒక్కొక్కటి 100,000 రూపాయలకి ఇమ్మంటారని కుదరదు అంటున్నా. ఒకదానికి 100,000 ఇస్తానంటే ఇచ్చేచ్చుగా. ఎందుకంటే వీడి ఫేస్ నాకు నచ్చలేదండి. కన్నింగ్ ఫేస్. మీ ఫేస్ బాగుందండి. అమాయక ఫేస్. ఫేస్ నచ్చిందన్న బానే ఉంది. నా దగ్గర 10,000 ఉన్నాయి. నీ 10,000 10,000,000తో సమానం. ఇచ్చి తీసుకెళ్ళిపో మొత్తం. ఈ మూటితో పాటు ఆ చిల్లర ఇచ్చేస్తా నేను. నా 10,000 నీ చేతిలో పెట్టా. ఇదిగో నీ చేతిలో పెట్టే పెట్టా. థాంక్స్. ఇదిగో బాబులు, ఒక్కసారి ఆలోచించండి. ఏంటది?
నాకు మస్కా కొట్టి నన్ను మోసం చేసి ఈ మూడు నాకు అంటగడ్డ నన్ను ఫీల్ అయిపోతున్నారు కదా, ఆనందపడిపోతున్నారు కదా. మీకు విషయం తెలుసా, ఈ మాట చెప్తే మీరు గుండాకి చస్తారు. అదేంటంటే బ్రిటిష్ కాలం నాటి కాయిన్స్ ఇచ్చారు, ఒక్కొక్క దానికి 10,000 వస్తాయి. మస్కాకి మస్కా, టాటా బై బై స్టీరియో. ఇదేంటన్నా రామరేట్లాగా సడన్ గా ఎంట్రీ ఇచ్చావు? కన్నప్ప చెక్కల సంగతి చూడమంటే పాత గంటలు గుండీలు దొంగతనం చేస్తారా? మంచి గంధప చెక్కకు ఆర్డర్ వచ్చింది, వెంటనే దాని సంగతి చూడండి. అలాగేనా? వారంలో పని పూర్తి కావాలి, లేకుంటే బ్రతకుండగానే మీ కిడ్నీలు మూత్రపిండాలు పీకమ్మేస్తా. జాగ్రత్త. కిడ్నీ అన్నా మూత్రపిండం అన్నా ఒకటే అన్నా? షడా, ముందు చెప్పిన పని చేయండి. అవతల నాకు బోల్డని పనులుండే వస్తా. రే ఆగ్రా, రే ఈ దొంగనాయి లేదు చేస్తున్నారా? అవునరా, పదరా పదరా. రే వీళ్ళు చెట్లు నరుకుతున్నారా? వీరప్పలాగా స్మగ్లర్స్ అన్నమాట, మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఓ పని చేద్దాంరా, ఈ విషయం పోలీసులకు ఫోన్ చేసి చెప్పేద్దాం. హలో, పోలీస్ స్టేషన్ అండి. ఎస్. ఎవరు సార్ మాట్లాడేది? ఎస్ఐ ఆఫ్ పోలీస్ మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సుప్రీం. ఇక్కడ కాళికా గుడి వెనకాల తోటలో చెట్లు నరుకుతున్నారు, మీరు వెంటనే రావాలి. ఇప్పుడే వస్తాను. ఎస్, ఇప్పుడు పోలీసులు వచ్చి ఆ దొంగనాయని పచ్చడి 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 చేస్తారా? ఏం చేస్తారా? పచ్చడి 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 చేసేద్దాం కదా. పదా చల్ పదరా. ఎవరా నువ్వు? ఏం చేస్తున్నారు ఇక్కడ? కనబడతలే, తాడి చెట్టు కొడుతున్నాం మేము ఇక్కడ. అయినా అడగటానికి నువ్వెవడుబే? ఎస్ఐన్ రా. ఎస్ఐయా? మంత్రం అన్నా. మా ఊరి ఎస్ఐ గురించి మాకు బాగా తెలుసు, మేమందరం కలిసి మందేస్తాం. నువ్వెవడివి? ఈ ఊరి ఎస్ఐని బే. ఓహో, శివరాత్రి తిరునాళ్లకు చందాడుకునే పిట్టలు నువ్వు. ఎస్ఐ అయితే లాటి చూపించు. మరి కానిస్టేబుల్స్? కానిస్టేబుల్స్ నువ్వు చెప్పేది నిజమే అన్న, మనలో మనకు గొడవలేదు, కానీ ఈ తాడి చెక్కలు తీసుకుని మమ్మల్ని వదిలేసి. రై, తీసుకురండి వెళ్ళి. రై, లాక్కురండి వెళ్ళి. దిగ దిగు. అరే ఉండరా, మెల్ల తీసుకోండి. లోపలండి. ఈ సంగతి మా అన్నకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? వాణ్ణి కూడా బొక్కలో తోస్తాను. మా అన్న అంత మాటలు అంటావరా? హలో, యేష్ చెప్పండి. హలో, ఈ ఊరికి కొత్తగా వచ్చిన సేవ నువ్వేనా అన్నా? మమ్మల్ని లోపలేసింది అన్న. మా వాళ్ళు ఎందుకు లోపలేసావు? బొక్కలో ఎందుకు వేసానా? వాళ్ళు ఏదో పని చేసినందుకు. ఇదిగో ముందస్తు బెయిల్. ఇలాంటి ఎస్ఐలు ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఎందుకైనా మంచిదని ముందస్తు బెయిల్ రెడీ చేయించాను. లాయరు పేపర్లు ఇచ్చాయి, చూసుకో. ఏ త్రీ నట్టు సార్? వాళ్ళు వదిలే. ఓకే సార్. ఇప్పుడు ఏమైంది అన్నా? నమస్తే అన్నా. నేరాలు చేశారని సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు తప్పించుకున్నా నువ్వు నీ వాళ్ళు చిప్ప చిప్పకూడు తినక తప్పదు. మనకెందుకన్నా, మనం వెళ్దాం పదా. చెమ్మ
హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సుప్రీం, ఆ అప్పలనాయుడు గురించి ఎంక్వైరీ చేశాను. వాడు చాలా డేంజర్, జాగ్రత్తగా ఉండాలి. అలాగే సార్. ఈ విషయం చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను. నాకు మీ సపోర్ట్ ఉంటే వాళ్ళని తొగడాలు చేసేస్తా సార్. ఓకే ఓకే, ఏది ఏమైనప్పటికీ నువ్వైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. కానీ ఈ విషయం మా బామ్మకు మాత్రం తెలియనికండి, పాపం ముసలిది భయపడుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అన్నా అన్నా, ఆ ఎస్ఐ గారికి మన మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా నీకు? అదే అన్నా, జూలో క్యూరేటర్ గా పని చచ్చిపోయాడే వాడి కొడుకు సుప్రీము, వాడి గ్యాంగ్. ఇంకా డైలాగులు చెప్తారేంటిరా, యాక్షన్ లో దిగండి, ఏసేయండి. అలాగే అన్నా, ఇక చూడన్నా వాడి సంగతి.